ఇప్పుడు పాలసీ గురించి మీరు ఏమంటారు? మద్యం పాలసీ చెత్త పాలసీ అండి. ఇది పెట్టింది సొంత బ్రాండ్లు పెట్టి 60 రూపాయలు ఉన్న దాన్ని 200 తీసుకొని ఇక్కడ ఖజానాకి వెళ్ళిపోతుంది. సోమాల్లో అంతా తాడేపల్లి ప్యాలెస్లోనే చేరిపోతుంది. ప్రజలకి ఒక్క రవ్వ కూడా ఉపయోగం లేదు మద్యం పాలసీ వల్ల. మద్య నిషేధం అన్నాడు. ఏది ఎక్కడ ఉంది నిషేధం? మా ఊర్లో గత చంద్రబాబు నాయుడు టైంలో బెల్ట్ షాప్ లేదు. ఇప్పుడు ఇంటికో బెల్ట్ షాప్ చచ్చిపోతాండ్రండి జనాలు కడుపు నొప్పిని బాగా చచ్చిపోతాం. గుండె జబ్బులు ఎప్పుడు లేవండి మా ఊర్లో. ఇప్పుడు అంత జబ్బులు గుండె జబ్బులతో చచ్చిపోతాం. ఈ మందు తాగిన స్పిరిట్ వస్తుంది. మందు తాగితే వెక్కు కిక్ వస్తుంది కానీ వెంటనే మళ్ళీ వదిలేస్తుంది. అక్కడే షాప్ దగ్గరే పడిపోతారు అన్నమాట. అంత కిక్ ఉంది అనమాట. సొంత అంతా సొంత మందు. ఏ బ్రాండ్ అయినా ఇప్పుడు తెలిసింది ఉందా ఒకటి పని? కొన్ని తాగిన వాళ్ళమో తాగిన వాళ్ళు అందరికీ తెలిసిన నెలకో పేరు నెలకొక ఇది. ఒక శీతం జగన్ అంటాడు, ఒక శీతం భూమి భూమి అంటాడు, ఒక శాతం చెక్లాక్ అంటాడు. ఏ మందు తీస్తున్నాడో తెలియట్లేదు ఇప్పటికి ప్రస్తుతానికి. జిల్లాలో సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి శ్రీకాకుళం జిల్లాలో. ఏంటి ఈసారి పరిస్థితులు ఏ విధంగా మార్పు కోరుకుంటున్నారా లేకుంటే మళ్ళీ మార్పు కోరుకుంటానండి? ఖచ్చితంగా మార్పు కోరుకుంటారు. మొదట ఏదో రాజశేఖర్ రెడ్డి కొడుక్కోదా ఒక ఛాన్స్ ఇవ్వమండని, ఒక ఛాన్స్ ఇవ్వండి కదా అని పాదయాత్ర చేసి అందరినీ నమ్మించి బొమ్మించి బుర్రమే చేసి ముద్దులెట్టి ఇప్పుడు గుద్దులు కుద్దడానికి ప్రారంభించినాడు. ముద్దులెట్టినాడు ఇప్పుడు గుద్దులు కుద్దతాడు. ఆ గుద్దులే ఇప్పుడు జనాలు రేపు ఓట్ల రూపంలో చూపిస్తారు. మేమైతే 20 లక్షలు ఎన్నుకోను కానీ 20 లక్షలు పైకి దాటిపోరు జనాలు. సభా ప్రాంగణం చూస్తే అంతమంది అక్కడ పట్టే పరిస్థితి కనపడలేదు. ఎక్కడ నుండి 7 కిలోమీటర్ల నుండి ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయిపోయింది. జనాభా ఇంత అంత లేదండి. 11 గంటలకే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. 11 గంటల నుండి మేము ఇక్కడ మనం ఏదో కంపెనీ ఇక్కడ నుండి వస్తుంది. మేము ఇప్పుడు ఎంత టైం అయింది లక్ష్మీ హోండా లాలా చెరువు నుండి మేము వచ్చి ఈ టైంకి 10 గంటలకు అక్కడ నుండి ఇప్పుడు వచ్చి చేరినాం. జనరల్గా ఫైనల్గా అయితే టీడీపీ పక్కా ఫార్మేషన్ చేసి సీఎం ఖాయం చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ మినిస్టర్ అవడం ఖాయం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కూడా కావాలంటున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? పవన్ కళ్యాణ్ అతను కోరడం లేదు కదా. పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని మార్చే వైఎస్ జగన్మోహన్ పాలన అంత్యం చేయాలనే కానీ జయం అదే కానీ సీఎం అవ్వాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఆ టైం వస్తే ఛాన్స్ వచ్చినప్పుడు తప్పదు. అది మనం మార్చలేము. ఎలక్షన్ ఇయర్ కాబట్టి మహానాడు ఎలా జరగబోతుంది? ఇప్పటికి ఎంతమంది వచ్చారు అనుకోండి? మహానాడు ఇప్పటికి వచ్చిన జనాలు అయితే అంతులేని జనాలు వచ్చారనమాట. లెక్కకి దొరకదు. మేము అనుకుని 20 కానీ 30 వేలు ఇంకా డబల్ జనాభా వచ్చారు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా ఎట్లా ఉంది పరిస్థితి? శ్రీకాకుళం జిల్లా అయితే ఈసారి 9కి 9 కంపల్సరిగా 8 వస్తాయి. మరి ఇంతవరకు సీతారాం ఏదో చేస్తారో చేస్తారో ముఖ్యమంత్రి జగన్ కుమార్ అన్నీ ప్రజలను మాయ చేసి గెలిచినారు. కానీ ఆ మాయ ప్రజల్లోని ఇప్పుడు లేదు. అందరూ ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని నమ్మడం లేదు. పథకాలు ఇస్తున్నారు కదా. ఏ పథకాలు ఇచ్చినా మొదటి ఇచ్చిన పథకాలే కదా. పేర్లు మార్చి ఇచ్చినారే కానీ పేరు పథకాలు ఏంటి? కొత్త పథకాలు ఏం కాదు కదా, పాతవే ఇచ్చినవే. ఈ చేయితో 100 రూపాయలు ఇస్తారు, ఈ చేయితో 1000 రూపాయలు తీసుకుంటా అంట. 60 రూపాయలు మందు పుట్టి ఇప్పుడు నువ్వు 160 రూపాయలు 200 రూపాయలు ప్రతిదీ నువ్వు 10 రూపాయలు ఉన్న వస్తువు ఈవేళ 30 రూపాయలు వస్తువు అయింది. ఎందుకు ఇచ్చి ప్రయోజనాలు ఎలా? ధర్మాన ప్రసాదరావు గెలుస్తారు. అక్కడ ధర్మాన ప్రసాదరావు కూడా గెలరండి. అక్కడ ఆయనకి బాగా చెడ్డ పేరు ఉంది, నెగిటివ్ ఉంది, భూదందాలు బోల్డ్ అంత ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినా ఆయన భూదందే, మైనింగ్ ఇసుక అన్నీ ఉన్నాయి ఆయన మీద. ఇక్కడ మరి సీతారాం అండి ఆయనతే ఇంటికి ఇచ్చేస్తున్నారు కదా జగన్. ఏంటి ఇస్తారు అంత? రైస్ ఎప్పుడు ఇస్తారండి? ఇప్పుడు రైస్ కూడా ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చిందేమో, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రైసే ఇవ్వడం లేదు. కేంద్రం ఇచ్చిన బియ్యాన్నేమో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన చెప్పుకుంటారు. అందుకే బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒక అండర్స్టాండ్ మీద ఉన్నారు. కనుక ఇప్పటికి బీజేపీ వాళ్ళు తరిమి దోహిద్దరు. ఏదో జగన్మోహన్ రెడ్డి ఏమో బీజేపీ అమిత్ షాకి సంచులు కొలిచి సంచులు ఇస్తాడు, వాళ్ళకి అలా కొమ్ము కాసుకొని వస్తాడు. కానీ వాళ్ళ పథకాలు ఈయన చెప్తాడు. కానీ మరి ఈయనవేమని కొంతమంది వాళ్ళలోనే పెద్ద నాయకులు కేంద్ర మంత్రులు ప్రశ్నిస్తారు కదా. మేము ఇచ్చినవి ఇది పథకాలు మా పేర్లు చెప్పకండి, మీరు చెప్పుకుంటారని. ఈసారి పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసి ముందుకు వస్తా అంటున్నారు, మరి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తే మరీ మంచిది. భారీ ఎత్తున గెలుస్తాం సీట్లు.
పవన్ కళ్యాణ్ ఎలా శ్రీకాకుళం జిల్లా సైడ్ అలా ప్రస్తానికి ఓట్ బ్యాంక్ ఉంది పవన్ కళ్యాణ్ కి అది కలిస్తే ఈసారి తెలుగు దేశంతో కలిస్తే ఆ ఓట్ బ్యాంక్ తో భారీ మెజారిటీతో తెలుగు దేశం గెలుస్తది స్వాగతిస్తాం వస్తే మా అంటే మా నాయకుడు ఎలా ఇచ్చేస్తే అలా మేము దానికి అనుగుణంగా మేము ఇచ్చేసుకుంటాం అంటే పవన్ కళ్యాణ్ చేరకపోయినా గెలుపైతే తజ్యం ఈసారి ఫిక్స్ అందులో మరి తిరగలేదు లేదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారంటే మరి తిరగలేదు మరి అందులో మరి భారీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వచ్చినా రాకపోయినా గెలుపు తజ్యం సీఎం చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ పవన్ కళ్యాణ్ గాని వస్తే 170 సీట్లు తక్కువ గెల్లం 160 ఖచ్చితంగా గెలుస్తుంది అమ్మఒడి పథకం కావచ్చు ఇంటికే తెచ్చి మీకు అంటే మనకి ఫంక్షన్ కావచ్చు రకరకాలుగా మీకు ఇంటికే డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి కదా అకౌంట్ లేదు ఇంటికి ఇస్తున్నారు అమ్మఒడి వేస్తున్నాడు అమ్మఒడి వేసినంత లాగేస్తున్నాడు అమ్మఒడి ఎంత ఇప్పుడు అంత నిత్యావసరాలు పెంచాడు కరెంట్ ఛార్జీలు పెంచాడు ఇంటి పన్ను వేసాడు చెత్త పన్ను వేసినారు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి ఇవన్నీ పనులు ఎక్కడి నుంచి ఇక్కడి నుంచే తీసుకుంటారు కదా డబ్బులు ఇస్తాను కదా డబ్బులు ఇచ్చి మనకి ఎంత రూపాయి ఇస్తున్నాడు వాడు 100 రూపాయలు తీసుకుంటున్నాడు మనకేముంది మనకి ఇంకెందుకు అవి